కోరుకున్న జరగాలని కోరుకున్న దిశగా మేము అడుగులేస్తా ఉన్నాం. అలాగే నేను చాలాసార్లు హిందువుల దేవాలయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నన్ను నువ్వు హిందువులకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను ఒకటే చెప్తున్నానా అలాంటి పెద్దలందరికీ, చర్చి మీద దాడి జరిగినప్పుడు నేను ఖండిస్తాను, ఒక మస్జిద్ మీద దాడి జరిగినప్పుడు నేను ఖండిస్తాను, ఒక దేవాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా నేను ఖండిస్తాను. దాన్ని అలాగే చూడాలి తప్ప దేవాలయాన్ని దాడి చేస్తున్నప్పుడు ఖండిస్తే తప్పు అని నేను అనుకుని, ఎందుకంటే దానివల్ల ఓట్లు పోతాయని నేను అనుకుని, ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ కల్పించబడింది, ఇంకో మతాన్ని తిట్టే హక్కు ఏ మతానికి లేదు, దానికి నేను కట్టుబడి ఉన్నాను. అలాగే భాషలని గౌరవించే సాంప్రదాయం, ఎందుకు ఇది పెట్టానంటే మీకే తెలుసు మా తెలంగాణ భాషని యాసని మీరు అగౌరవపరుస్తున్నారని చెప్పి మీ అందరికీ ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత ఆత్మన్యూనతా భావానికి లోనయ్యారో తెలిసిన వాడిని. నారాజు గాకురా మా అన్నయ్య నేను పెట్టానంటే మీకు చెప్పడానికి, నేను మిగతా వాళ్ళు గౌరవిస్తారో నాకు లేదో నాకు తెలియదు, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, మన భాషని మన యాసని నేను గౌరవిస్తున్నాను అది చెప్పడానికి. సంస్కృతుల్ని కాపాడే సమాజం మన బతుకమ్మ ఆడినా మన బోనాలు ఆడినా ఏదైనా సరే మన సంస్కృతి అది, ప్రతి ప్రాంతానికి ఒక సంస్కృతి ఉంటుంది, ఆ సంస్కృతిని పరిరక్షించుకోవాలి, అది మన దేశ జీవధారలో భాగం అది. అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా చోట్ల అసలు మేము ఈ దేశానికి చెందిన వాళ్ళమేనా అని చాలామంది పెద్దలు బాధపడుతుంటే అనిపించింది. జాతీయ అంటే ప్రాంతీయతను విస్మరించకూడదు. తెలంగాణ కూడా ఎందుకు అంత బాధ కలిగింది, చాలాసార్లు తెలంగాణ నాయకులు మన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న నేను వర్ధృపడికి సమర్థించాను ఆ మాటలకి. మా ప్రాంతాన్ని మా నేలని అవమానిస్తే ఖచ్చితంగా కోపం రాదా? నాకు కోపం వస్తుంది, నేను ఇక్కడే పుట్టి ఉండి నాకు కోపం వస్తుంది, నేను అందుకు నేకీపించాను నాయకులందరితో, ఒక మాట మాట్లాడలేదు, నేను గౌరవించాను. సో అందుకని ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం ఉండాలి. మన ప్రాంతం రైటే, కానీ ఇది మన భరతమాతని మనం అగౌరవపరచం, మన ప్రాంతాన్ని గౌరవించుకుంటేనే భరతమాతని మనం గౌరవించుకోవాలి. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, అభివృద్ధి జరగాలి, బలమైన అభివృద్ధి జరగాలి, కానీ అది పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ఉండాలి, కానీ లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ భావితరాలకు ఒక బలమైన ఆలోచన సమూహంతో మన ఆలోచనతో పెట్టింది ఇది. ఇది ఒక రోజులో జరిగేది కాదు, కానీ మేము ఈ సిద్ధాంతాల కట్టుబడి మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే రాజకీయాల్లో ప్రతి ఒక్కరు అడిగేది కూర్చోబెట్టం అసలు రాజకీయాల్లో వర్గశత్రువుని నిర్ధారించడం ఎలా అని అడుగుతారు. రాజకీయాల్లో వర్గశత్రువుని నిర్ధారించడం ఎలా? కూర్చోబెట్టమ్మా నేను మాట్లాడతాను, కూర్చోబెట్టు ఏంటంటారు రాజకీయాల్లో వర్గశత్రువుని నిర్ధారించడం ఎలా? చాలా కష్టసాధ్యమైన పని. ఇండియన్ ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీలో అర్థం చేసుకోవాలి, ఒక వర్గశత్రువు నిర్ధారించడం అంటే చాలా కష్టసాధ్యమైంది. ఇందాక చెప్పినట్టుగా కులాలు మమేకమైపోయి ఈ కులం నా వర్గశత్రువు
ఈరోజునా ఆంధ్రప్రదేశ్లో ఒక కులం వర్గశత్రువు అని నిర్ధారించడం వల్ల డిక్లేర్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెండు కులాలు కొట్టుకుంటే అభివృద్ధి దిగజారిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని వర్గశత్రువుని జనసేనకి వర్గశత్రువు ఎవరు ఉండాలి? దేని మీద పోరాటం చేయాలంటే జనసేనకి వర్గశత్రువు ఎవరు? దాష్టికం, దౌర్జన్యం, పేదరికం, అవినీతి, మౌలిక వసతులు లేని వీటిని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మన వారిని వర్గశత్రువులుగానే ప్రకటించాలి. ఆదిలాబాద్ తాండాలో నీళ్లు రాకపోతే దాన్ని ఆపుతుంది ఎవరు? నిలబడాలి. నల్గొండలో అక్కడ ఫ్లోరైడ్ సమస్య పోవాలంటే ఏం చేయాలి? ఏ పాలసీలు అడ్డుకుంటున్నాయి? అవి మన వర్గశత్రువులు. వ్యక్తులు నేను ఎప్పుడు వర్గశత్రువులుగా అభివర్ణించను. ఒకసారి వ్యక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చేవి, కానీ మనం మాట్లాడి పోరాటాలు చేస్తే దాని సమస్యను పరిష్కరించవచ్చు. మనకి రాజకీయాల్లో జనసేన నిర్ణయం, జనసేన కానీ ఎవరైనా కానీ ఆలోచించాల్సింది, వ్యక్తుల మీద కోపం లేదు. ఇక్కడ వైసీపీ, ఆంధ్రాలో ఉన్న వైసీపీ నాయకులు నా శత్రువులు కాదు నాకు. అలాగే ఇక్కడున్న నాయకులు ఎవరు నా శత్రువులు కాదు, నా ప్రత్యర్థులు కూడా కాదు. అందరం కలిసి ఈ ప్రాంతానికి, ఈ నేలకి ఇది చెయ్యాలని కోరుకుంటాం. ఆ చేసే పక్షంలో సవ్యంగా చేస్తున్నారా లేదా అని దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, దాంట్లో మాటలు అటు ఇటు ఉంటాయి తప్ప నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఎవరితో ఉండదు. వాళ్ళని తిట్టచ్చు, తిమ్మచ్చు, రకరకాలుగా అనొచ్చు, కానీ నేను ఎప్పుడు వాళ్ళని శత్రువులుగా చూడను. వాళ్ళు ఎదుర్కొంటాను చాలా బలంగా, ఏ మాత్రం భయపడకుండా ఎదుర్కొంటాను. అలాగే మన విజయవాడ సభలో కూడా చెప్పాను నేను, తెలంగాణ రాష్ట్ర సాధన ఆంధ్ర పాలకుల్ని వర్గశత్రువులుగా నిర్ధారించారు. ఒక వర్గశత్రువు కావాలి, ఎందుకు అన్యాయం జరుగుతుంది అనడానికి. అంతే తప్ప పాలకుల మీద పర్మనెంట్ కోపం ఎప్పుడు ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈరోజున జనసేన దాష్టికం, దౌర్జన్యం, అవినీతి, పేదరికం వీటి మీద మేము ముందుకు పోతాము. అలాగే వర్గశత్రువుని ఈ సమస్యలను నిర్ధారించిన తర్వాత ఎలా పోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మా నాయకులందరికీ, జన సైనికులందరికీ, ఆడపడుచులందరికీ, వీర మహిళలందరికీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఒక సమస్య. నేను ఇంతకాలం చాలామంది అడిగారు, ఇంతకాలం ఎందుకు రాలేదు తెలంగాణకని. పార్టీ ఇక్కడే స్థాపించాం, పార్టీ ఇక్కడే పెట్టాం, ఎందుకు తిరగలేదంటే నేను ఒకటే అనుకున్నాను, తెలంగాణ ప్రజలు పిలిచే వరకు నేను రాను, మీ అనుమతి కావాలి నేను రాను. అంత ప్రేమ నాకు తెలంగాణ నేల మీద మీకు తెలియదు. తెలంగాణ నేల మీద నాకున్నంత మమకారం మామూలు మమకారం కాదు, మీరు ఊహించలేదు. పోరాట స్ఫూర్తిన నేల. నేను అనుకున్నాను మీరు ప్రజలు అడిగినప్పుడు అప్పుడు వస్తాను. మొట్టమొదటిసారిగా ఒక 2 సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం